మరికొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే. వన్ సైడ్ లవ్ చేసే అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ కు ఎలా ప్రపోజ్ చేయాలా అని తెగ ఇదైపోతుంటారు. ఎంతలా ఆమెను ఆరాధిస్తున్నామనేది కాదు, ఆ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయవంతమైతేనే ప్రేమ పట్టాలెక్కుతుంది. వన్ సైడ్ లవ్ కాస్త ఇరువురు మనసులు కలిసేదాకా వెళ్లాలంటే ప్రేయసిని ఆకట్టుకునే రీతిలో ప్రపోజ్ చేయడం ఎంతో ముఖ్యం. ఇంతకు ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు మీలాగే ఉండడం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించండి. మిమ్మల్ని మీలాగే అమ్మాయి అంగీకరించాలి. తనతో ప్రేమ విషయం మాట్లాడేటప్పుడు కంగారు పడకండి. కూల్ గా ఆకట్టుకునేలా మాట్లాడేందుకు ప్రయత్నించండి. అమ్మాయి ఎదురుగా మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేయడం అనేది పాత పద్ధతే కావచ్చు, కానీ ఇలా చేయడం వల్ల మీరు తప్పకుండా ఆమె మనసు మాత్రం గెలుచుకోగలరు. మీరలా మోకాళ్లపై నిలబడి ఎర్ర గులాబీతో మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోవడం ఖాయం. కుదిరితే తనను డిన్నర్ కి తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల తను స్పెషల్ గా ఫీల్ అవుతుంది. ఆహ్లాదకరమైన సంగీతం వస్తున్నప్పుడు తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయండి. డిన్నర్ తర్వాత మెల్లగా ప్రేమ విషయాన్ని బయటపెట్టండి. ఆమె ఇంటి ముందు లేదా పనిచేసే చోట మీ ప్రేమ సందేశంతో కూడిన బ్యానర్ ను ఉంచండి. కానీ ఓ విషయం, ఆమె పేరును మాత్రం అందులో వాడకండి. ఆమెను మీరు ముద్దుగా ఏమని పిలుస్తారో ఆ పేరు రాయండి. మీరు తొలిసారిగా ఎక్కడ కలిశారో ఆ ప్రదేశానికి తీసుకెళ్లండి. అలా చేస్తే తను తప్పకుండా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. తన నుంచి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీకు డబ్బు సమస్య లేకపోతే గుండెజారి గల్లంతయిందే సినిమాలో నితిన్ రేంజ్ లో మీ బంగారం కోసం ఆకాశంలో హెలికాప్టర్ ద్వారా ప్రేమను అక్షర రూపంలో వెల్లడించండి. ఆమె మిమ్మల్ని ఇష్టపడుతోందని ఖచ్చితంగా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఇలా చేయండి. లేకపోతే ఆ డబ్బంతా వృధా అవుతుంది. మీరు అపార్ట్మెంట్ లో ఉంటుంటే మీ ఇరుగు పొరుగు వారిని రిక్వెస్ట్ చేసి ఐ లవ్ యూ అనే అక్షరాలు మాత్రమే కనిపించేలా వాళ్ళను లైట్లు ఆర్పమనండి. తర్వాత ఆమె కళ్ళను మూసి బాల్కనీలోకి తీసుకెళ్లి మీ మనసులోని మాటలను ఆమెకు చూపించండి. ఆమె తప్పకుండా ఇష్టపడుతుంది. సూర్యాస్తమయానికి ముందు తనను బీచ్ కి తీసుకెళ్లండి. కారులో చక్కటి మ్యూజిక్ ప్లే చేసి ఆమె సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న వేళ మీ మనసులోని మాటను ఆమెకి చెప్పేయండి. మీతో పాటు ఆమె కూడా సాహసాలను ఇష్టపడే రకమైతే సమీపంలోని హిల్ దగ్గరకు ఆమెను తీసుకెళ్ళి వెళ్ళండి. సూర్యోదయానికి ముందే కొండ శిఖరానికి చేరుకుని సూర్యోదయం అవుతున్న వేళ ఎత్తైన ఆ శిఖరం మీద మోకాళ్లపై నిలబడి తనకి ప్రపోజ్ చేయండి. ఆమె మీకు పడిపోవడం ఖాయం. కాస్త డ్రామాటిక్ గా ప్రపోజ్ చేయాలి అనుకుంటే వాటర్ గన్ తీసుకుని ఆమెకు గురి పెట్టండి. నా హృదయాన్ని దొంగిలించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటూ వెరైటీగా ఆమెకు ప్రపోజ్ చేయండి. ఇక ఆమెతో నేరుగా విషయం చెప్పడానికి మొహమాటం ఎదురైతే ప్రేమ లేఖ ద్వారా మీ మనసులోని భావాలను ఆమెకు తెలియజేయండి. ఈ లెటర్ ను ఫ్రెండ్స్ ద్వారా తనకు చేర్చడం కాకుండా స్వయంగా మీరే తనకు అందించండి. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.